శోభనం రాత్రి అంటేనే ఒక అందమైన కళ. అలాంటి అద్భుతాన్ని వాడు ఎవరూ చేయని విధంగా మార్చాడు. ఆ రాత్రి ఎన్నో ఆశలతో కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన ఓ యువతికి ఎదురైన చేదు అనుభవం ఇదే. తీపి గుర్తుగా మిగిలిపోవాల్సిన ఆ శోభనం రోజు రాత్రి ఆమె జీవితానికి చేదు గుర్తుగా మిగిలిపోయింది. భర్త అడిగిన వింత కోరిక విని ముందు జోక్ అనుకుంది. అతడు నిజంగానే తన నుంచి అది ఆశిస్తున్నాడని తెలిసి షాక్ అయింది. సీన్ అక్కడితో ఆగలేదు. ఉదయం నిద్రలేచిన తర్వాత అతడు మరో ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చింది. జంషెడ్పూర్లోని పోట్కా గ్రామానికి చెందిన పల్లవికి ఇటీవలే జయమాల్ అనే వ్యక్తితో పెళ్లైంది. శోభనం రోజు రాత్రి అతడు ఆమెను ఓ వింత కోరిక అడిగాడు. ఆమెను ఐఏఎస్ ఆఫీసర్గా చూడాలని ఉందని చెప్పాడు. ఇందుకు 2 ఏళ్లు గడువు ఇస్తున్నట్లు తెలిపాడు. అతడి కోరిక విని ఆమె జోక్ అనుకుంది. ఆ తర్వాత అతడు ఆమెతో ఒక్క మాట కూడా మాట్లాడకపోవడంతో సీరియస్గానే అడిగాడని తెలుసుకుంది. తర్వాతి రోజు ఉదయం తనకు ఓ ఇంటర్వ్యూ ఉందంటూ ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. ఆ తర్వాత మళ్లీ తిరిగి రాలేదు. దాంతో ఆ పెళ్లి కూతురు మానసికంగా దెబ్బతినిపోయింది. ఆ రోజు బయటికి వెళ్లిన వ్యక్తి కనీసం ఆమెకు ఫోన్ కూడా చేయలేదు. దీంతో ఆమె చాలా సార్లు అతడితో ఫోన్లో మాట్లాడేందుకు ప్రయత్నించింది. కానీ అతడు ఆమె ఫోన్ కాల్ను కట్ చేసేవాడు. ఈ విషయాన్ని బయటకు చెబితే కుటుంబం పరువు పోతుందని కొద్ది రోజులు రహస్యంగా ఉంచింది. అయితే అతడు విడాకుల కోసం దరఖాస్తు చేయడంతో ఆమె మరింత ఆందోళనకు గురైంది. అప్పటి వరకు మౌనంగా ఉన్న ఆమె పోలీసులను ఆశ్రయించి తన సమస్యను వెల్లడించింది. తన అత్తమామలు కూడా తనని వేధిస్తున్నారని చెప్పింది. తన తండ్రికి సమస్య కాకూడదనే ఉద్దేశంతో వారు ఎంత హింసించినా అత్తింట్లోనే ఉంటున్నానని తెలిపింది. మరి ఆమెకు న్యాయం జరుగుతుందో లేదో చూడాలి.